త్వరలో ఎవరు జైలుకి వెళ్ళబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అనేదే ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. దీనికి కారణం ఏంటి అంటే లక్ష్మీ పార్వతి గారు చేసిన వ్యాఖ్యలు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆమె మాటలు ముగ్గురు నాయుడు అంటే చివర నాయుడు పేరుతో ఉన్నవాళ్ళు ముగ్గురు జైలుకి వెళ్ళబోతున్నారు అనేది ప్రధానంగా లక్ష్మీ పార్వతి గారు చెప్తున్నారు. అయితే ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు అంటే ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ వ్యక్తి ముందు ఎవరి పేరు బయటకు వస్తుంది లక్ష్మీ పార్వతి గారి నోటి నుంచి అంటే ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకా ఎవరు అంటే ఆమె చెబుతున్న మాటలు చంద్రబాబుతో పాటు అతి త్వరలో జైలుకి వెళ్ళేవాళ్ళు అచ్చెన్న నాయుడు అలాగే సుజనా నాయుడు అని చెప్పి ఆమె ఈ రెండు పేర్లు చెబుతున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ల చంద్రబాబు గారి పరిపాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్లల్లో వీళ్ళ ముగ్గురు ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పి ఒక విమర్శ చేశారు లక్ష్మీ పార్వతి గారు. అందుకే చంద్రబాబు నాయుడు అలాగే అచ్చెన్నాయుడు అలాగే సుజనా నాయుడు జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పి ఆమె చెప్పడం, ఎందుకంటే వాళ్ళందరూ జైలుకి వెళ్తే చూడాలని ఉంది అని చెప్పి ఆమె మనసులో మాటను కూడా బయటపెట్టడం జరిగింది. రాజమండ్రిలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాలు మాట్లాడారు. ఎందుకంటే విశాఖ భూములపై గత ప్రభుత్వం సిట్ వేసి చిన్న చిన్న ఉద్యోగులను బలి చేశారని చెప్పి లక్ష్మీ పార్వతి గారి సందర్భంగా ఆవేదన వ్యక్తం చేయడు. ఎందుకంటే సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అతి త్వరలో చాలా వాస్తవాలు బయటకు రాబోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అవినీతికి పాల్పడిన గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని ఈ సిట్ విడిచిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరిని విచారణ చేసి వాళ్ళకి శిక్ష పడే వరకు వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు ఖచ్చితంగా ఈ సిట్ సహకరిస్తుంది. అందుకే కొన్ని ప్రత్యేక అధికారాలతో సిట్ని వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆమె మాట్లాడడం, మళ్ళీ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబుని అండమాన్ జైలుకి పంపించాలని ఉందని ఎన్టీఆర్ అప్పట్లో అంటూ ఉండేవారు, ఆ రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నానని చెప్పి లక్ష్మీ పార్వతి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూద్దాం, ఆమె చెబుతున్నట్టు ముగ్గురు జైలుకి వెళ్తారా, ఆ ముగ్గురు నాయుళ్లలో చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, సుజనా నాయుడు ఉన్నారు అని చెబుతున్నారు లక్ష్మీ పార్వతి గారు. మరి నిజంగా వాళ్ళ ముగ్గురు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందా, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నారు లక్ష్మీ పార్వతి గారు. ఆ రోజు ఎప్పుడు వస్తుంది చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.